కుషాయి గూడ చర్లపల్లి డివిజనలో గల వెంకటేశ్వర స్వామి ఆలయం ఎదురుగా ఆదివారం రాత్రి ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో ఒక ఫర్నిచర్ దుకాణం, రెండు కూలర్ దుకాణాలు, ఒక చైనా బజార్, ఒక చెప్పుల దుకాణం మొత్తం 8 షాపులకు మంటలు అంటుకుని షాపులో ఉన్న వస్తువులు, డీసీఏ వాహనం పూర్తిగా కాలిపోయాయి. ఘటనా స్థలానికి స్థానిక ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి, స్థానిక కార్పొరేటర్ బొంతు శ్రీదేవి పరిశీలించి బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని, నిరాశ్రయులైన షాప్ యాజమానులకు వెంటనే ఆశ్రయం కల్పిస్తామని హామీ ఇచ్చారు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం సుమారు 40 నుంచి 50 లక్షల ఆస్తి నష్టం జరిగిందని అంటున్నారు. అప్పులు తెచ్చి దుకాణాలు పెట్టామని, ఇప్పుడు తమ కుటుంబాలు రోడ్డున పడ్డాయని ప్రభుత్వం ఆదుకోవాలని బాధిత దుకాణదారులు వేడుకుంటున్నారు. ఎంకే ఇండియన్ బజార్ ఉన్నది, ప్లాస్టిక్ ది షాప్ ఉన్నది మొత్తము. ఈ నాది కొత్తగా 2 నెలలు అయింది నేను పెట్టి. 20 లక్షల మాల్ ఉన్నది మొత్తం. ఒక్క మాల్ ఒక్క ఐటెం నా దగ్గర రాలేకుండా మొత్తం కాలిపోయింది మొత్తం. మాది రేపు ఫెస్టివల్ ఉన్నది, మేము ఫెస్టివల్ కోసం మేము నమాజ్ చదవడానికి పోయినాము. పోయిన వరకు అక్కడ నుంచి మాకు ఇక్కడ పక్క వాళ్ళు ఏం చేశారంటే ఫోన్ చేశారు, మీ షాప్ మొత్తం కాలిపోతుంది, మీరు వచ్చండి అంటే వచ్చి మేము చూసిన వరకు ఏం ముట్టుకోలేను. అట్లా మేము పోయి మేము ముట్టుకోవడానికి పోతున్నామంటే పోలీసు వాళ్ళు జరిపేస్తున్నారు. మేము ఏం తీసుకోలేదు, ఏం చేయలేను అట్లా పరిస్థితి మాకు. మేము అది కూడా 20 లక్షలు మాల్ వేసినది మొత్తం ఫైనాన్స్ల నుంచి ఇక్కడ నుంచి అక్కడ నుంచి డబ్బులు తీసుకొచ్చి మేము షాప్ పెట్టి. రాత్రి అనుకోని సంఘటన వల్ల నా డీసెం పార్క్ చేయబడింది ఇక్కడ. నేను గత 20 సంవత్సరాల నుంచి డ్రైవర్ కమ్ ఓనర్ను. నా జీవన ఆధారమే ఒక బండి. నా బండి నేను రాత్రి ఇక్కడ పార్క్ చేసి ఊరికి వెళ్ళడం జరిగింది. మా బావల మమ్మీ చనిపోవడం వల్ల నేను ఊరికి వెళ్ళాను. రాత్రి ఇక్కడ మా మిత్రులందరూ నీ బండి తగలబడుతుందని చెప్పేసి ఫోన్ చేయడం జరిగింది. నేను రాత్రి రాలేని సంఘటనతోటి పొద్దున రావడం జరిగింది. నేను వచ్చేప్పటికీ నా బండి పూర్తిగా ధ్వంసమైపోయింది. నేను నా భార్య పిల్లలందరూ కూడా దాని మీదనే జీవనాధారం. నేను బతకడమే దాంతో లేదు అంటే నేను రోడ్డు మీద పడవలసిన అవసరం. నేను రేపు పొద్దున కూడా రోడ్డు మీద ఉండవలసిందే. నాకు ఇప్పటికి కూడా ఏమీ లేదు, అదొకటే నాకు ఆ ఒక్క వెహికల్తోటే. ఇప్పుడు ఈ మీడియా మిత్రులందరూ కూడా సహకరించి వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలుసుకుంటాను. దయచేసి కేసీఆర్ గారు కానీ ప్రభుత్వం కూడా స్పందించి నా పట్ల ఏమైనా మేలు చేయగలగరని.